సమం స్థానం ్రహ్మాస్ వేంకటేష సమోదేవీ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మున్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో నిన్నటి రోజున ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే దాని గురించి అలాగే ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే తిరుమలలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఒకరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అంటే సెప్టెంబర్ ఒకటవ తారీఖు గురువారం రోజున అరవై మూడు వేల మూడు వందల ముప్పై రెండు మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారండి అలాగే ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారండి అలాగే రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించారండి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం అయితే పట్టిందండి అలాగే సర్వదర్శనం భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం అయితే పట్టిందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి సర్వ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదహైదు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారండి ఇలా కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి ఇకపోతే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగానే ఉందండి ఈ రోజు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి అలాగే సర్వదర్శనం భక్తులకి అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం చేసుకునేటటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయండి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నానండి ఇకపోతే ప్రస్తుతం తిరుమలలో వాతావరణం తిరుమల కొండపై వాతావరణం మబ్బులతో చాలా చల్లగా అయితే ఉందండి నిన్న పగలైతే తిరుమలలో వర్షం లేదు రాత్రి వర్షం అయితే పడింది తిరుమల కొండపై అప్పుడప్పుడు వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలతో మరీ ముఖ్యంగా చిన్నపిల్లలతోటి వచ్చేవారు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు స్వామివారి దర్శనాలకు వచ్చేటప్పుడు గొడుగు స్వెటరు రెయిన్ కోటు ఇలా తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రాజు గారు ఆన్లైన్ సేవా టికెట్స్ బుకింగ్ చేసుకున్నాం టూ మెంబర్స్ లో ఒకరు రావడం లేదు సెకండ్ టికెట్ వేరే మెంబర్ ని తీసుకుని వెళ్లవచ్చా అని అడుగుతున్నారండి సేవలకు కావచ్చు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కావచ్చు ఎవరి పేరుతో అయితే ఎవరి ఐడి ప్రూఫ్ నెంబర్స్ అయితే ఎంటర్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఉంటారో వారు మాత్రమే దర్శనాలకు వస్తే అలో చేస్తారండి వారి ప్లేస్ లో వేరే పర్సన్స్ కన్నా వస్తే స్వామివారి దర్శనాలకు అలో చేయరండి ఈ ఆన్లైన్ సేవ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి టూ మెంబర్స్ కి బుక్ చేసుకున్నప్పుడు మీలో ఒకరు రాకపోయినా వచ్చేటటువంటి ఆ ఒక్క పర్సన్ వచ్చైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి కానీ సెకండ్ పర్సన్ ప్లేస్ లో వేరొక పర్సన్ ని అంటే అదర్ పర్సన్ ని తీసుకొని వస్తే స్వామివారి దర్శనాలకు అలో చేయరు అలాగే నెక్స్ట్ సంధ్యా రాణి గారు సీనియర్ సిటిజన్స్ దర్శనం డీటెయిల్స్ ఫర్ అక్టోబర్ ప్లీజ్ అని అడుగుతున్నారండి అక్టోబర్ మంత్ కు సంబంధించిన సీనియర్ సిటిజెన్స్ దర్శనం టికెట్స్ అనేవి సెప్టెంబర్ ఇరవైఅవ తేదీ పైన అంటే ఈ మంత్ ఇరవై తేదీ పైన ఎప్పుడైనా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అఫీషియల్ గా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తానండి అలాగే నెక్స్ట్ పవన్ గారు లక్ష్మి అక్కగారు మేము సెప్టెంబర్ ఫోర్త్ తిరుపతికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం మా దగ్గర ఎలాంటి దర్శనం టికెట్సు లేవు ఏం ప్రాబ్లం ఉండదుగా అలాగే అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్ళాలి అని అనుకుంటున్నాం దారిలో దర్శనం గురించి ఏమైనా టికెట్స్ ఇస్తున్నారా అలాగే తిరుపతిలో క్లైమేట్ గురించి చెప్పగలరు అని అడుగుతున్నారండి మీ దగ్గర ఎలాంటి దర్శనం టికెట్స్ లేకపోయినా మీరు నడక మార్గం ద్వారా కానీ లేదా బస్ మార్గం ద్వారా కానీ నేరుగా తిరుమల కొండపైకి చేరుకొని సర్వ దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారిని ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవచ్చన్నా అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులకంటూ దర్శనం కోసం ప్రత్యేకంగా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదు అలాగే నడక మార్గం భక్తులకి కూడా ప్రత్యేకంగా దర్శనం క్యూ లైన్స్ అంటూ లేవన్నా అందరితో పాటుగా సర్వ దర్శనం క్యూ లైన్ లోనే వెళ్లి స్వామివారిని ఫ్రీ దర్శనం చేసుకోవాలి ఇకపోతే ప్రస్తుతం తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయి అలిపిరి కాలి నడక మార్గం ద్వారా ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారన్న మీరు సెప్టెంబర్ ఫోర్త్ అంటే ఆదివారం రోజున స్వామి స్వామివారి దర్శనాలకు రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి వీకెండ్స్ లో అంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ లో తిరుమలలో భక్తుల రద్దీ కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుంటే ఆదివారం రోజున ఫ్రీ దర్శనం కి దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉందన్న దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుపతిలో క్లైమేట్ గురించి అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ప్రస్తుతం ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో అయితే వర్షం లేదన్నా కానీ అప్పుడప్పుడు చిరుజల్లులుగా వర్షం అయితే కురుస్తుంది కాబట్టి వర్షానికి తదనుగుణంగా కూడా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని రాగలరన్నా అలాగే నెక్స్ట్ ఆదిల్ అలియా సూపర్ గారు అక్క ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలా అని అడుగుతున్నారండి మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు జిరాక్స్ అయినా కూడా ఖచ్చితంగా క్యారీ చేయాలండి జిరాక్స్ అయినా కూడా అలో చేస్తారు నో ప్రాబ్లం అండి అలాగే నెక్స్ట్ క్రిష్ మల్లెం గారు మేడం ఆఫ్లైన్లో తిరుమలలో అకామిడేషన్ కౌంటర్స్ టైమింగ్స్ అండ్ ఆల్సో ఘాట్ రోడ్ బస్ ఫెసిలిటీ నైట్ టైం టైమింగ్స్ అని అడుగుతున్నారండి ముందుగా ఘాట్ రోడ్ మార్గం ద్వారా వాహనాలను ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అనుమతిస్తారండి టూ వీలర్స్ ను మాత్రం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ కౌంటర్స్ అనేవి మొత్తం నాలుగు ప్లేసుల్లో ఉన్నాయి ఒకటి జీఎన్సీ టోల్ గేట్ వద్ద అంటే అలిపిరి కాలినడక మార్గం ఎండింగ్ పాయింట్ లోను రెండు సిఆర్ఓ ఆఫీస్ వద్ద మూడు రామ్ స్టాండ్ వద్ద నాలుగు ఎంబిసి అంటే శ్రీవారి మెట్టు నడక మార్గం ఎండింగ్ పాయింట్ లో ఈ నాలుగు ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్స్ లో ఏదో ఒక కౌంటర్ వద్దకి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటల లోపల చేరుకొని ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తొందరగా రూమ్ దొరికే అవకాశాలు ఉన్నాయండి ఉదయం ఎనిమిది గంటల తరువాత రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ అవడానికి చాలా సమయం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి రూమ్స్ ఖాళీలు లేని అప్పుడు అలాంటప్పుడు ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్స్ ని మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట ఆ సమయంకే సమయం కూడా క్లోజ్ అండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అప్డేట్స్ ని అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తానండి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకేమైనా సందేహాలు ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్న వాళ్లు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్